హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నివేనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఇవాళ వీడియోలో 12వ తేదీ శ్రావణ శుక్రవారం, అలాగే పౌర్ణిమ, అలాగే రాఖీ పౌర్ణిమ, జంధ్యాల పౌర్ణిమ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. కాకపోతే ఈరోజు తిథి ఏమిటి, అలాగే రాహుకాలం, యమగండం, వర్జ్యం వీటితో పాటు రెండు రోజులు ఎందుకు ఈ పౌర్ణమి గడియలు వచ్చాయి, అలాగే ఎప్పుడు రాఖీ పౌర్ణం చేయాలి, అంటే రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి, అలాగే వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు ఏ టైంలో చేయాలి, అలాగే జంధ్యం ఎప్పుడు మార్చుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ముందుగా అయితే తిథి తిథి విషయానికి వస్తే, పౌర్ణమి గడియలు అనేవి ఉదయం 7:37 వరకు ఆగస్టు 12 శుక్రవారం అయితే ఉంటాయి. తర్వాత పాడ్యమి అనేది మొదలవుతుంది, అంటే తెల్లవారుజామునే 5:33 ప్రారంభమవుతుంది. నక్షత్రం ధనిష్ట నక్షత్రం తెల్లవారుజామున 5:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 10:30 నుంచి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తాలు 2 వచ్చాయండి, ఉదయం 8:16 నుంచి 9:07 వరకు, తిరిగి 12:31 వరకు. అయితే రాఖీ ఎప్పుడు కట్టాలి అన్న విషయానికి వస్తే, అసలు రాఖీ పౌర్ణమి జరుపుకునేది 12వ తేదీ అని మన వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఉదయం 10:40 వరకు వస్తుంది కాబట్టి అలాగే ఆ రోజు ఆచరించాలి అంటున్నారు. అయితే మనం 2 అయితే రాఖీ పౌర్ణమి చేసుకోవచ్చు. ఎప్పుడంటే 11 రాత్రి 8:52 నుంచి 9:14 వరకు, అలాగే 12 చేసుకోవాలి అన్నవారు ఉదయం 7:05 వరకు మాత్రమే పౌర్ణమి గడియలు అయితే ఉంటాయి. ఆ రోజు మీరు రాఖీ కట్టుకోవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతం ఎలాగ చేయాలనేది కూడా ఒక వీడియో అనేది చేశాను, ఈ రోజు పెట్టాను. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే ఛానల్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతం చేయటకు అనువైన సమయం, అలాగే జంధ్యం మార్చటకు కూడా అనువైన సమయం ఏంటంటే, చూడండి క్లియర్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గురువారం 11 2022 10:38 వరకు, అంటే నుంచి మనకి పౌర్ణమి గడియలు స్టార్ట్ అయ్యాయి. మన వాళ్ళు ఏంటంటే ఉదయం అంటే తెల్లవారుజామున ఏ గడి అంటే ఏ తిథి ఉంటుందో అదే మనకి ఆ రోజు తిథిగా భావిస్తాం. కాబట్టి 12:07 వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి. కాబట్టి 12 చేసుకోండి అని కొందరు అంటారు. అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే 7:05 లోపు స్టార్ట్ చేసేసి తర్వాత మీరు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అప్పుడు గడియలు చాలా బాగున్నాయి కాబట్టి, అది కూడా నక్షత్రం శ్రవణ నక్షత్రంలో ఉంటుంది కాబట్టి ఆ టైంలో పూజ చేసుకుంటే మంచిది. అలాగే జంధ్యాలు మార్చుకునే వాళ్ళు కూడా ఆ టైంలోనే మార్చేసుకుంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ మనకి ఉదయం 9:16 నుంచి వర్జ్యం అనేది ఉంటుంది, తర్వాత మధ్యాహ్నం దుర్ముహూర్తం ఉంటుంది, మళ్ళీ దుర్ముహూర్తం 8:16 ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి 7:05 లోపు పూజ అనేది చేసుకుంటే మంచిది. సరే కదండి, ఇవాళ వీడియో అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి చూస్తున్నారు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అనుకుంటే డైలీ పంచాంగం కోసం, అలాగే దైవపరంగా మరిన్ని భక్తి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.